రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతారు. నా సొంత తిరిగట్టు వాడను, నా సొంత అభిప్రాయాలు రుద్దను. ఏది ధర్మమో అదే మాట్లాడతారు. ఒకవేళ ధర్మం నా ధర్మం మాట్లాడి నా తల ఎగిరిపోతే సంతోషం, తప్పలేదు, భయం లేదు. నాకు అన్నిటికీ తెగించి వచ్చాను. ఆస్తుల కోసం అధికారం కోసం 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ఇంత తెగింపు ఉంటే, ఆశయం కోసం డబ్బు సంపాదించుకోగలిగే శక్తి సామర్థ్యం ఉంది, దానికోసం సూట్ కేస్ కంపెనీలు పెట్టి కూడా 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిన కింద ఇంత ఉండి నేను ఉన్నానంటే, అలాగే మనం ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నేను మాతృభాషలో ఆలోచించి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో మాతృభాష చాలా ముఖ్యమైనది. జగన్ రెడ్డి గారు నేను అడుగుతుంది వైసీపీ ప్రభుత్వాన్ని, ఒక నిమిషం, వైసీపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతుంది, ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం కాదు, తెలుగు మీడియంని కంటిన్యూ చేయమని నేను అడుగుతున్నాను. తెలుగు మీడియంని ఆపదు, నేను తండ్రిని, నా బిడ్డని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి. నాకు నాకు ఇవ్వండి అవకాశం, నాకు నాకు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అది, నా బిడ్డని ఎలా చదివించుకోవాలో హక్కు ఇవ్వండి. జగన్ రెడ్డి గారు మీ బిడ్డలు మీరు ఎలా చదివించుకోవాలి, మీరు చదివించుకోండి, నా బిడ్డలు ఎలా చదివి నాకు ఆప్షన్ ఇవ్వండి. నాకు నేను ఉదాహరణకి బాబు కూర్చోండి దయచేసి, ఉదాహరణకి నేను ఒక ముస్లిం మతస్థుణ్ణి, నా బిడ్డని నా మాతృభాష ఉర్దూలో చదివించుకోవాలనుకుంటాను, కానీ జగన్ రెడ్డి గారు నీకు ఉర్దూ భాష వద్దు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే జగన్ రెడ్డి గారు ఎవరు చెప్పడానికి నా బిడ్డని ఉర్దూలో చదివించుకోవాలా, నా బిడ్డని ఇంగ్లీష్లో చదివి ఆప్షన్ నాకు వదిలేదు. అలాగే నా బిడ్డని తెలుగులో చదివించుకోవాలా ఇంగ్లీష్ నాకు ఆప్షన్ నాకు వదిలేదు, తల్లిదండ్రులకు వదిలేదు. అలాగే మన వైసీపీ నాని బ్రదర్స్ ఇద్దరికి చెప్తా ఉన్నాను ఈ రోజున, మీరు చాలా బాధపడ్డారు కదా దిశ సంస్కరణ గురించి. అలాగే మీకు ఇంకోటి చెప్తున్నాను, రేపు పొద్దున అసెంబ్లీ సెషన్స్లో 14 ఏళ్ల సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2 సంవత్సరాల క్రితం అత్యంత కిరాతకంగా ఉరి తీయబడింది, మానభంగం చేయబడింది. దీని మీద అన్ని పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఉంటే కూడా మీరు దాన్ని బయటికి తీసుకురావట్లేదు. అసెంబ్లీ సెషన్ ఇది కూడా మాట్లాడండి. ముఖ్యంగా చెప్తున్నాను కొడాలి నాని గారు, మీకే చెప్తున్నాను సుగాలి, 14 ఏళ్ల కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి గురించి అసెంబ్లీ సెషన్స్ మీరు మాట్లాడాలి, న్యాయం జరిగేలా మీరు పోరాటం చేయాలి. ఒకవేళ మీరు పోరాటం మీరు అసెంబ్లీలో ప్రస్తావించకపోతే జనవరిలో కర్నూలుకి మేము వస్తాం, భవన నిర్మాణ కార్మికుల కోసం ఎలాంటి లాంగ్ మార్చ్ చేశామో, సుగాలి ప్రీతి కోసం 14 ఏళ్ల సుగాలి ప్రీతి కోసం, పచ్చని చిన్న ప్రాయం పసి ప్రాయంలో 14 ఏళ్ల ప్రీతి కోసం నేను రోడ్డు మీద మా జన సైనికులతో మేము నడిచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము అడగడం పడతాం. తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ ఆగలం అందరికీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.